మళ్ళీ ఎక్కడ వేసిరు గొంగలి అక్కడే అన్నట్టుగా తయారైంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. మునుగోడు ఓటమి తర్వాత కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పార్టీలో కొన్ని మార్పులు చేర్పులు చేయడం జరిగింది. కొత్త కార్యదర్శిని తీసుకోవడం జరిగింది. కొత్త కమిటీ వేయడం జరిగింది. ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళకి మళ్ళీ పదవులను ఇవ్వడం జరిగింది. సో అంటే వచ్చే ఎలక్షన్స్ని టార్గెట్గా తీసుకొని ఇప్పుడు కొత్త కమిటీని డిసైడ్ చేసింది రేవంత్ రెడ్డి సైన్యం. ఇదిలాగా ఉండగా మొదటి నుండి మనం వింటున్న మాటే, మొదటి నుండి వినిపిస్తున్నటువంటి విమర్శే, కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతల వల్ల ఇబ్బందులు ఉన్నాయని, సీనియర్ నేతల వల్లనే కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్లాలంటే అడ్డంకులు వస్తున్నాయని, ఈ ప్రోటోకాల్ సెక్షన్ ఏదైతే ఉందో ఈ ప్రోటోకాల్ వల్ల సీనియర్లు తమ తమ ఆధిపత్యాన్ని చాటుకోవడానికి, తమ సీనియారిటీని చూపించే దిశగా ప్రతిసారి వాళ్ళకే ప్రాముఖ్యతను ఇవ్వాలి అనే విధంగా వాళ్ళ యొక్క ప్రెస్ మీట్స్ కానీ వాళ్ళు ఇస్తున్నటువంటి ప్రకటనలు కానీ అలా ఉన్నాయి. పోనీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఆ ప్రోటోకాల్కి సంబంధించినటువంటి అంటే సీనియర్కి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇచ్చినప్పుడు దాన్ని కాపాడుకొని పార్టీ కోసం ఎవరైనా పనిచేస్తున్నారు అంటే అది లేదు. మనం మునుగోడు ఎలక్షన్స్లో కూడా చూసాము, ఒక పార్టీ అధ్యక్షుడైనటువంటి రేవంత్ రెడ్డి 24 అవర్స్ దాదాపు ఒక నెల 15 రోజులు, నెల 20 రోజులు రాష్ట్ర అధ్యక్షుడు అయి ఉండి కూడా ఒక ఉప ఎన్నికల్లో ఆ నియోజకవర్గంలో తిరగడానికి కానీ, పల్లెల్లో తిరగడానికి కానీ తానే పూర్తి బాధ్యతని భుజాన వేసుకొని అభ్యర్థి పాల్వే స్రవంతిని తీసుకొని మునుగోడులో గ్రామ గ్రామాన ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది. సో అంటే సీనియర్ నేతలు ఎంతమంది ఉన్నా కూడా మళ్ళీ అక్కడ అధ్యక్షుడికి తప్పలేదు గెలుపు బాధ్యతలు ఎత్తుకోవడం. సో ఇప్పటికీ కూడా ఇదే ప్రోటోకాల్, ఇదే సీనియారిటీ అని పట్టుకొని కూర్చున్నటువంటి ఈ నేతలు ఇంకా పార్టీలో చాలామంది ఉన్నారు. ఇక్కడ ఒక సంతోషకరమైనటువంటి విషయం ఏంటంటే, వెంకటరెడ్డికి సంబంధించి వెంకటరెడ్డి దాదాపు కమిటీ నుండి బహిష్కరించారు. కమిటీలో ఎక్కడ కూడా ఆయన పేరు లేదు. ఇదొక అంటే ఒక ఫార్వర్డ్ స్టెప్ అని చెప్పాలి. ఇప్పటికి కూడా ఇంకా నానుస్తూ ఇంకా సీనియారిటీకి ఒక విలువనిస్తూ, సీనియర్ వాళ్ళు అలుగుతారేమో, వాళ్ళ వాళ్ళ చెడ్డ పేరు వస్తుందేమో, వాళ్ళ వాళ్ళ ఇబ్బందులు వస్తాయేమో అని ఆలోచించకుండా డైరెక్ట్గా స్ట్రేట్ డిసిషన్ తీసుకొని వెంకటరెడ్డిని పక్కన పెట్టడం అనేది ఒక మంచి నిర్ణయం అని చెప్పాలి. సో ఇదిలా ఉంటే కమిటీలో తన పేరు లేదు అని కొండా సురేఖ ఇప్పుడు మళ్ళీ తెర మీదకి రావడం జరిగింది. దీని ద్వారా మళ్ళీ ఏంటంటే, ఈ కాంగ్రెస్లో ఎప్పటికీ ఉండే తంతేర బాబు ఇది, ఈ సీనియర్లతో ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనేటువంటి అభిప్రాయం మళ్ళీ మళ్ళీ కనిపిస్తోంది. సో ఏదేమైనప్పటికీ ఇప్పటికీ తెలంగాణలో కాంగ్రెస్కి గ్రౌండ్ లెవెల్లో అభిమానులు ఉన్నారు, క్యాడర్ ఉంది. టీఆర్ఎస్ తప్ప వేరే పార్టీ ఏది లేదు అంటే ప్రతిపక్షంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్ని మళ్ళీ గెలిపించుకోవాలనేటువంటి ఆరాటంలో ఎంతోమంది క్యాడర్ ఉన్నారు. బీజేపీకి సపోర్ట్ చేయలేక, టీఆర్ఎస్లో ఉండలేక, కాంగ్రెస్కి ఫ్యూచర్ ఏంటో అర్థం కాక ఎంతోమంది క్యాడర్ అయోమయంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు కూడా కాంగ్రెస్ కాస్త యాక్టివ్ అయ్యి ఇంకా గ్రామంలో అంటే గ్రౌండ్ లెవెల్లో తమ తమ పనులు మొదలు పెడితే, అంటే నెక్స్ట్ ఎలక్షన్కి సంబంధించిన కార్యాచరణ కనుక మొదలు పెడితే మళ్ళీ కాంగ్రెస్ ముందుకు వచ్చే అవకాశమే ఉంది. అధికారంలోకి కాకపోయినా కనీసం మళ్ళీ ప్రతిపక్షంలోకైనా ఉండే అవకాశం కాంగ్రెస్కి ఉంది. ఇప్పటికే కూడా సీనియర్ నేతలు తమ తమ ఇదే పాత తంతు పక్కన పెట్టి పార్టీ కోసం పనిచేస్తే పార్టీ ముందుకెళ్లే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.